పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో ఏఆర్ అదనపు ఎస్పీ మహేష్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏఆర్ అదనపు ఎస్పీ మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు పాటిస్తూ ప్రజలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పనులను చూసుకుని కర్ఫ్యూ వేళలో బయటకు రాకుండా ఇంటి వద్దే ఉండాలని, నిబంధనలు అతిక్రమించిన వారిని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, చింతలపూడి ఎస్ఐ స్వామి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు పోలీసు తరఫున నుండి చేయమంటే అందరూ మాస్క్ ధరించండి, బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలా, మాస్క్ లేకుండా బయటకు రావద్దండి. ప్రతి స్టేకు మాస్క్ లేకుండా వస్తే కన్నా చెప్పలేము, ఎక్కడ కరోనాదో ఎక్కడ ఉందో చెప్పలేము, ఎవరు చెప్పలేము అన్నమాట. కాబట్టి మాస్క్ ఉంటే కన్నా ఏమీ కాదు. ప్రజలు కూడా పోలీసు సహకరించాలా, పోలీసు చెప్పి వినాలా. నేను చెప్పే పోలీసు చెప్పి మీకు చెప్తుంది. ఈ ఇక్కడ సూచనలు ఉందా, మా ఎస్ఐ గారు సిఐ గారు తిరుగుతున్నారు బాగా ఎక్కువ. అదే పనిగా పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంటికి లేకుండా కంటిన్యూగా వాళ్ళకే వెహికల్స్ కానీ టూవీలర్స్ కానీ ఆర్డర్ పెట్టేసి చెప్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా మాకు సహకరిస్తే కన్నా చాలా బాగుంటుంది. ఈ కరోనా కట్టు చేయాలంటే కన్నా ఇంపార్టెంట్ 80% మాస్క్, 20% శానిటైజర్ చేయడం, సోషల్ డిస్టెన్సింగ్ కాపాడాలన్నమాట. ఈ కరోనా పెద్ద విషయం కాదు, మనలో ఉంది. ప్రతి వెళ్ళినా మనమే దాన్ని ఆపాలని మనమే. కాబట్టి అందరూ దయచేసి మీరు బయటకు వచ్చే మాస్క్ పెట్టుకోండి, ఎక్కువ గుబ్బు కొడదండి, అన్నెసరిగా తిరగద్దండి, లేదా పనుంటే మాత్రమే వెళ్ళి బయటకు వెళ్ళండి.